ఇంకొకటి అప్పు కావాలా అంటూ ఒక అంశం. అయితే ఈ షరతులు పాటించండి అంటూ డిస్కమ్లను ప్రైవేటీకరిస్తే పెనుభారం, వ్యవసాయ సబ్సిడీలు ఎత్తేయండి, డిస్కమ్లు ప్రైవేట్ పరం చేయండి, ప్రతి రంగంలో అన్ని చోట్ల మీటర్లు బిగించండి, ఇవన్నీ చేస్తే అదనంగా 5,800 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆఫర్, వాడుకోవడంపై రాష్ట్రం దృష్టి, విద్యుత్తులో మరిన్ని సంస్కరణలు అంటూ హైలైట్ చేసింది. ఇందులో అప్పుల కోసం ఆవురావురమని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సరికొత్త ఆఫర్ ఇచ్చింది. ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ మీటర్లు సర్కారు అంగీకరించగా ఈ రంగంలో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తే కొత్త అప్పులకు అనుమతిస్తామని తెలిపింది. ఇందుకు రాష్ట్ర సర్కారు అంగీకరిస్తే వ్యవసాయ సాధారణ విద్యుత్ వినియోగదారులకు ఇక్కట్లో తప్పవని నిపుణులు చెప్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే విచ్చలవిడిగా అనుభవించనీయండి అనేటువంటి ఓ విచిత్రమైనటువంటి ధోరణి. కేంద్రం అడిగినటువంటిది కనెక్షన్స్ తీసేయమల్లా, సబ్సిడీలు తీసేయమల్లా, వీళ్ళు సబ్సిడీలు తీసేయమన్నారు అన్నటువంటి నాటకాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ కేంద్రం చెప్పింది ఏంటి, ఎంత ఇస్తున్నారో లెక్క కట్టమంది, అంటే మీటర్లు పెడతాయి. ఇప్పుడు మీటర్లు లేకపోతే ఏమవుతుంది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉచిత కనెక్షన్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల పొలాలకు కూడా నీళ్లు ఇచ్చుకుని డబ్బులు వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉచితాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది. దానికి తోడుగా ఈ ఉచిత విద్యుత్ కనెక్షన్ని బేస్ చేసుకుని పర్సనల్గా కొన్ని వ్యాపార సంస్థలకి అండర్ గ్రౌండ్ కేబుళ్ళు వేసి మరీ కరెంట్లు పెట్టుకున్నటువంటి పార్టీల నాయకులు ఉన్నారంటే కూడా అతిశయోక్తి లేదు. ఇప్పుడు రైతుకు కావాల్సింది ఏంటి, ఉచిత విద్యుత్. దేనికి, తన పంటకి. అంతేగాని ఉచితం పేరుతో వచ్చిన విద్యుత్ని అమ్మేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు దానికి మీటర్ పెడితే తప్పేంటి, ఆ మీటర్ పెట్టడం ఏదో తప్పన్నటువంటి కోణాలు ప్రొజెక్ట్ చేసి జనాల్ని రెచ్చగొట్టడం. అటు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కోరుకుంది కాబట్టి ఇటు వీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే అందులో భాగంగానే ఈ వార్తని చెప్పాలి.